అంటూ కేటీవీ తెలుగు రేపో మాపో ఎన్నికల అన్నట్లు గుజరాత్ లో ప్రచారం హోరెత్తిపోతోంది స్వయానా ప్రధాని మోదీ రోడ్ షోలో పాల్గొంటూ క్యాంపెయిన్ ని హీట్ ఎక్కిస్తున్నారు ఎన్నికలు ముంగిట్లో ఉన్నట్లే అవెప్పుడన్నది ఎన్నికల సంఘం లాంఛనంగా ప్రకటించడమే మిగిలి ఉంది ఏ క్షణమైనా ఎన్నికల ప్రకటన వస్తుందనుకుంటే విచిత్రంగా కేంద్ర ఎన్నికల సంఘం కేవలం హిమాచల్ ప్రదేశ్ షెడ్యూల్ ని ప్రకటించింది గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ప్రకటించకపోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది ఆపాలంటే ఆగేవి కావు శాసనసభ గడువు తీరేలోపు ఎన్నికలు తప్పనిసరిగా నిర్వహించాల్సిందే అయితే గుజరాత్ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం తొందరపడలేదు గుజరాత్ ఎన్నికల తేదీలు ప్రకటించకుండా ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదని ఎలక్షన్ కమిషన్ ముందే వివరణ ఇచ్చింది తాజాగా ఎన్నికల సంఘం ప్రకటన కేవలం హిమాచల్ ప్రదేశ్ కే పరిమితం కావడంతో సహజంగానే అనుమానాలు మొదలయ్యాయి అయితే తమకో లెక్క ఉందంటోంది ఎలక్షన్ కమిషన్ వాతావరణ పరిస్థితుల కారణంగానే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్తోంది సాధారణంగా అసెంబ్లీల పదవీ కాలాలు 6 నెలల వ్యవధిలో ముగుస్తుంటే ఆ రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తారు ఓట్ల లెక్కింపు కూడా ఒకే రోజున ఉండేలా చూస్తారు హిమాచల్ ప్రదేశ్ శాసనసభ గడువు 2023 జనవరి 8 తో ముగుస్తుంది గుజరాత్ అసెంబ్లీ పదవీ కాలం వచ్చే ఏడాది ఫిబ్రవరి 18 తో పూర్తవుతుంది దీంతో ఈ రెండు రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికల షెడ్యూల్ వస్తుందనే అంతా అనుకున్నారు అయితే కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి వాతావరణ కారణాలు చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచేశారు కేవలం వాతావరణమే కాదట ఇతర అనేక కారణాలతోనే హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల తేదీలను కాస్త ముందే ప్రకటించామంటోంది కేంద్ర ఎన్నికల సంఘం 2017 లో కూడా ఈ సంప్రదాయాన్ని అనుసరించే ఎన్నికలు జరగాయని గుర్తుచేస్తోంది 2017 అక్టోబర్ 13న హిమాచల్ ప్రదేశ్ అక్టోబర్ 25న గుజరాత్కు షెడ్యూల్ ప్రకటించారు రెండు రాష్ట్రాల ఫలితాలను ఒకేసారి వెల్లడించారు ఇప్పుడు కూడా నిబంధనలను తూచా తప్పకుండా పాటించామంటున్నారు రెండు రాష్ట్రాల అసెంబ్లీల గడువు మధ్య 40 రోజుల వ్యవధి ఉంది ఒక రాష్ట్ర ఎన్నికల ఫలితాలు మరో రాష్ట్రంపై పడకుండా ఉండాలంటే కనీసం 30 రోజుల వ్యవధి ఉంటే చాలనే లాజిక్ చెప్తోంది కేంద్ర ఎన్నికల సంఘం హిమాచల్ ప్రదేశ్ పోలింగ్ కి ఫలితాలకు మధ్య నెలపైనే సమయం ఉంది ఆ మధ్య కాలంలోనే గుజరాత్ ఎన్నికలు నిర్వహించాలన్న ఆలోచనతో కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నట్లు కనిపిస్తోంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే కేటీవీ తెలుగుని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే